నేను లేకపోతే అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుని తలను ఖండించాలి అని కానీ మరుక్షణంలోనే హనుమంతుడు మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు నేను కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను ఎవరు రక్షించేవాళ్ళు అని భ్రమలో నేను ఉండేవాడిని అనుకున్నాడు హనుమంతుడు బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకొని ఉంటాం నేను లేకపోతే ఎలా అని అయితే ఇక్కడ ఏం జరిగిద్ది చూద్దాం సీతామాతను రక్షించే పనిని ప్రభువు రావణుని యొక్క భార్యకు అప్పగించాడు అప్పుడు హనుమంతునికి అర్థమైంది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కళ వచ్చిందని ఆ కళలో లంకకు ఒక కోతి వస్తుంది అది లంకను కాల్చివేస్తుంది దాని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువు ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపటం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతునికి తెలిసింది తనను రక్షించే భారం ప్రభువు విభీషణునిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే విభీషణుడు ఆ మాట చెప్పినప్పుడు రావణుడు వెంటనే ఒప్పుకొని కోతుని చంపొద్దు అయితే కోతులకు తూక అంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్టమని చెప్పాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని లేకపోతే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పులు తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలబెట్టాలి కానీ గమనించండి పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నింటినీ ఏర్పాటు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభు తన నుండి తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది అందుకే ప్రియ భక్తులారా ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వర్యచ్చ ప్రకారమే జరుగుతోంది అని అనుకోండి మనమంతా కేవలం నిమిత్త మాత్రులమని గుర్తు పెట్టుకొని మసలండి అందువల్ల ఎల్లప్పుడూ కూడా నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడు పడవద్దు నేనే గొప్పవాడిని అని అనుకోవద్దు జై శ్రీరామ్ ఇది ఎవరికి బాగా వర్తిస్తుందంటే కొందరు రాజకీయ నాయకులు కొందరు వ్యక్తిగతంగా కూడా నేను మాత్రమే అన్ని నేనే సర్వం నేనే అన్ని చేస్తాను నేను ఏదైనా చేయగలుగుతాను అనే అహంకి పోయి అవతలి వాళ్ళను తక్కువ చూసి తక్కువ చేసి మాట్లాడి వాళ్ళు అసమర్థులు వాళ్ళు చేత కాని వాళ్ళు నేను మాత్రమే చేయగలుగుతా నాకే జ్ఞానం ఉంది నేను అని ఒక సొంత భజనలో స్వభజన అంటారు సొంత డబ్బా కట్టుకోవడంలోనే ఉంటుంటారు అలాంటి వారి కోసమే ఈ వీడియో మిత్రులారే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో పంచండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్ ఇలారా నేను నరసింహరావు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించగలరు